బజ్జీల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బజ్జీల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, చింతపండు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, బెల్లం కొద్దిగా, జీలకర్ర 1 టీస్పూన్, మినపప్పు 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీస్పూన్, ఎండుమిరపకాయలు 2, వేయించిన నువ్వులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ తీసుకున్నామండి. జీలకర్ర, జీలకర్ర వేసుకున్నాం. తర్వాత మినపప్పు, అన్ని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అవునండి, ఎండుమిర్చి, పప్పు, ఎండుమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, చిటికెడు పసుపు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నారా, ఉల్లిపాయలు, సో ఇది మొత్తం మంచిగా మక్కాలి. ఓకే, సో మీరు బజ్జీలు తయారు చేసుకోవాలా? అవునండి, తయారు చేసుకోవాలి. శనగపిండి, సో శనగపిండి వేసుకున్నాం ఫస్ట్ అండి. కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, ఓకే, పచ్చి నువ్వులే కదా అవి, అవునండి, ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లిపాయ, ఇందులోక, అందులో కూడా, ఇందులో కూడా అల్లం వెల్లిపాయ. ఇందాక మర్చిపోయారనమాట. మర్చిపోలేదండి, అది మారిపోతుందని వేయలేను. ఓకే, ధనియాల పొడి, సో రెండింటిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశారు, ఇప్పుడు ధనియాల పొడి, ధనియాల పొడి వేసాను. ఇందులో ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అందులో చాలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అవునండి, అందులో పెద్దగా తరుక్కోవాలి, ఇందులో ఒకమో సన్నగా తరుక్కోవాలి. ఓకే, ఇది మగ్గిపోయిందండి, దీంట్లో చారు పోసేద్దాం. చారు అంటే చింతపండు పులుసు. ఓకే, రసం లాగా తీసి పెట్టుకోవాలి, నానబెట్టి కొంచెం వాటర్ పోయాం చూడండి, ఇంకా కొంచెం పోయాం. ఇందులోకి ధనియాల పొడి, ఓకే, ఉప్పు తగినంత. మీరు ఏమైనా టెన్షన్గా చేస్తున్నారా? ఏం లేదండి, టెన్షన్ ఎందుకు, నార్మల్గానే ఉన్నారు. నార్మల్గానే ఉన్నాను. ఓకే, చక్కెర వాడితే హెల్తీ కాదు కదా, బెల్లం వాడతామండి. బెల్లం, బెల్లం అయితే హెల్తీ ఫుడ్. చాలా పడుతుందా బెల్లం? కొంచెం పడుతుంది. పులుసుకి జనరల్గా కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటారు కదా, చేస్తేనే బాగుంటుంది పులుపుకు అట్లా. ఓకే, ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాలా? యాడ్ చేయనక్కర్లేదు ఇప్పుడు. అందులో శనగపిండి వేశారు, తర్వాత జీలకర్ర వేశారు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం వేయాలి, ఉల్లిపాయ ముక్కలు, అండ్ ఇప్పుడు ఉప్పు అండి, కొంచెం పసుపు, కొంచెం కారం, ఓకే, కొంచెం కొత్తిమీర, వాటర్ పోసి కలుపుకోవాలి. అవునండి. సో ఈ వంట మీకు ఎవరు నేర్పించారు? చిన్నప్పటి నుంచి చేస్తామండి. ఇది ఇది ఇప్పుడు చారులో బజ్జీల్లాగా వేసేద్దాం. పకోడీలు చేసుకుంటాం కదా అలా, ఇలా కాకపోతే ఆయిల్లో కాకుండా ఇందులో, ఇందులో వేయాలి. హెల్దీ కాబట్టి, హెల్దీ కాబట్టి ఇప్పుడు కదిలించద్దు. అవునా, 2 మినిట్స్ వరకు కదిలించద్దు దాన్ని, అది స్టిక్కి అయిపోద్ది బజ్జీల్లాగా. బాగుంది ఇదేదో బజ్జీ పులుసు, పిల్లలకు కూడా ఇష్టం అండి ఇవి. బజ్జీల్లాగా మంచిగా మెత్తగా బాగుంటాయి, టేస్టీగా. మనం వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుందా? బాగుంటుందండి, బాగుంటే బాగుంటుంది. అలా ఆయిల్ కదా, అందులో ఆయిల్లో వేడి చేస్తాం కదా, ఇందులో వేస్తాం కదా, అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం. ఇది ఏమో చారులో మసులుతుంది కదా, ఇది గట్టిపడి బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇంకా కదపకుండా మూత పెట్టేసుకోవాలా? 2 మినిట్స్ మూత పెట్టాలి. పెట్టిన తర్వాత ఇందులో నువ్వుల పొడి వేయాలండి. సో ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం, అయితే మూత పెట్టేసాం కదా. ఓకే, ఇందులో నువ్వుల పొడి వేయాలి. ఇందులో, ఇందులో ఇప్పుడు వేరేది కలుపుకుంటున్నారు అందులో? కాదండి, ఇందులోనే కొంచెం శనగపిండి ఉంచుకొని ఇందులో నువ్వుల పొడి యాడ్ చేయాలి. చేసి ఇందులో నీళ్లు పోసి అది కొంచెం గట్టి పడిన తర్వాత ఇది ఇందులో థిక్నెస్ కోసం, థిక్నెస్ కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే, ఓకే.
ఓకే సో అది కలుపుకొని పెట్టుకుందాం ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత థిక్నెస్ కోసం అది యాడ్ చేస్తాం శనగపిండి కూడా యాడ్ చేస్తారు అందులో కదా కొంచెం ఓకే ఇది ఉడికింది చూద్దాం ఉడికిందండి సో జాగ్రత్తగా చూసుకోలా ఏం లేదు అయిపోయింది అయిపోయింది ఇంకేం కాదు అసలు ఏం కాదు ఇక ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా శనగపిండి నువ్వుల పొడి అది కొంచెం మనం ఇందులో యాడ్ చేయాలి ఈ నువ్వులు వేయించిన వేయించి పొడి చేసుకునేవి ఓకే వేయించి పొడి పచ్చి నువ్వులైతే బాగుండదు కొంచెం అవి చేదు చేదు వస్తుంది మూత పెట్టు ఓకే ఎందుకంటే ఆ శనగపిండి పచ్చి పచ్చిది కదా పోవాలి కదా ఇది ఆఫ్ చేసుకోవచ్చా అవునండి ఆఫ్ చేసుకోవచ్చు ఓకే సో కార్వింగ్ మీరే చేశారా అవునండి మేమే చేశాం వినాయకుడు అవునండి చాలా అందంగా ఉంది అవునండి మీరు రాజుగారు చూపించే కార్వింగ్ చూస్తూ ఉంటారా అన్ని చూస్తూ ఉంటాము పిల్లలు బాగా ఇష్టపడతారు అవునా తెలుగు రుచి అభిరుచి చాలా ఇష్టం అన్ని ట్రై చేస్తాం ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం ఇగో గోర్లు అబ్జర్వ్ చేయలేరు మీరు అప్పటి నుంచి ఓహో ఈ టీవీ తెలుగు రుచి అభిరుచి అని నేలాటేశారు మా పాపలు అవునా నేను ఇంకా నిజంగా నేలాట అనుకున్నా నేను అక్షరాలు అనుకోలేదు కాదండి తెలుగు రుచి ఇది ఇదేమో ఈ టీవీ సేమ్ మీ సింబలే వేశారు ఈ టీవీ కూడా కలర్స్ కూడా కరెక్ట్ గా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే వేశారు మీ పాప అవునండి చాలా చాలా బాగుంది అవునండి ఆ బి రుచి అవునండి తెలుగు రుచి అవునండి ఈ టీవీ అభిరుచి తెలుగు రుచి అవునండి చాలా బ్యూటిఫుల్ సో ఇప్పుడు మాకు అర్థమైంది మీరు ఎంతగా ఫాలో అవుతున్నారో ఎంతగా ఇష్టమో అవునండి అండ్ కార్వింగ్ కూడా చాలా చక్కగా చేశారు రాజుగారి వంటలు అన్ని స్పెషల్ గా ఉంటాయి కదండి అవును అవునండి రాజుగారి వంటలే కాదు పార్టిసిపెంట్స్ మీలాగా వచ్చే వాళ్ళు కూడా చాలా వెరైటీ కొత్త రెసిపీస్ చేసి చూపిస్తున్నారు అవునండి సో మీరు అన్ని తప్పకుండా ట్రై చేస్తున్నారా ట్రై చేస్తాను ఓకే బాగా వచ్చిందా అండి స్మెల్ అయితే బాగుంది చూడడానికి కూడా బాగుంది చూడండి బాగుంటుంది అనుకుంటున్నాం కొంచెం ఉల్లిపాయలు ఓకే ఉల్లిపాయ ముక్కలు గార్నిష్ కు సో ఉల్లిపాయలు కొత్తిమీర ఇష్టంగా తినేవాళ్ళు ఉల్లిపాయలు తీసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేడి వేడి బజ్జీల పులుసు రెడీ అండి చూస్తున్నారు కదండి బజ్జీల పులుసు రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం బజ్జీల పులుసు తయారు చేసే విధానం ఒక బౌల్ లో శనగపిండి జీలకర్ర నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు కారం కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు పసుపు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో చింతపండు గుజ్జు ధనియాల పొడి ఉప్పు బెల్లం కొద్దిగా నీళ్లు పోసి మరగని తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని దీనిలో బజ్జీలా వేసుకుని ఉడకనివ్వాలి తర్వాత బజ్జీలు వేయిగా మిగిలిన శనగపిండి మిశ్రమంలో నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఇందులో పోసి చిక్కబడనివ్వాలి అంతే బజ్జీల పులుసు రెడీ